సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైనటువంటి రోజు ఈ గడ్డ మీద జాతీయ జెండా ఎగిరినటువంటి రోజు సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో పేరిట బీదర్ కి భారత సైన్యాన్ని తెచ్చి నాటి హోం మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం నవాబుకు వ్యతిరేకంగా ఈ గడ్డ భారతదేశంలో అంతర్భాగం కావాలని యుద్ధం ప్రకటించి ఆపరేషన్ పోలో పేరిట తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసినటువంటి రోజు సెప్టెంబర్ 17 సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని దాదాపు గత 3 దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ అవిశ్రాంతంగా పోరాడుతూ వచ్చింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే బరాబరి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపి చూపెడతామని అనేక సందర్భాలుగా అనేక మంది ప్రస్తుత మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి జూన్ 2014 నుంచి నేటి దాకా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపడానికి మనసుపన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఈ నెల 17న సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించిందో తప్పనిసరి పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ పార్టీలైన కాంగ్రెస్ ఎంఐఎంలు కూడా మా నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితులలో స్వాగతించినై రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి 3 రోజులు వజ్రోత్సవాలు జరిపేలాగా ఒత్తిడి దేవడంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా సఫలీకృతమైనరు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రోజు 1968లో ఆ తర్వాత జరిగిన మలిదోష తెలంగాణ ఉద్యమంలో అమరులైన అందరికీ కూడా ఈ సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం అనేది ఒక శుభ సూచకంగా భారతీయ జనతా పార్టీగా మేము భావిస్తా ఉన్నాం ఇప్పుడు పెద్దలు ఈటల రాజేందర్ గారు పాస్టర్ శాసనసభ డౌన్ చేయండి అబ్బా లోగోలు సమావేశాలను లెక్కింపు నొక్కబడిగా నడిపించడమే కాకుండా శాసనసభ గౌరవాన్ని ఔన్నత్యాన్ని మట్టిలో కలిపి శాసనసభ్యులకి గట్టి పోసల్లాగా శాసనసభని మరొక పనికిమాలిన సభలాగా మార్చే దాంట్లో గత అనేక సమావేశాల సందర్భంలో 2 రోజులు 3 రోజులు సమావేశాలు జరుపుకోవడం ఆ సమావేశాలు కూడా ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసుకున్నటువంటి నిజమైన సంస్కృతి ఒడిగట్టిందో ముఖ్యమంత్రి కేసీఆర్ పోయినసారి సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా ఆనాడు రాజాసింగ్ గారు రఘునందన్ రావు గారు మేము బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ గారి ప్రసంగం లేకుండా సమావేశాలు స్టార్ట్ అయిన సందర్భం లేదు ఆ సాంప్రదాయం లేదని చెప్పి అన్నప్పుడు మమ్మల్ని అకారణంగా ఇవాళ ఈ బ్రదర్ తెలంగాణలో అనేక వర్గాల ప్రజానిక ఇవాళ వాళ్ళ వాళ్ళ సమస్యల మీద మాలాంటి వాళ్లకు పార్టీలకి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి అయ్యా మేము ఆత్మహత్యలకు బాధపడుతున్నాం ఆ బతుకులు అగమ్య గోచరంగా ఉన్నాయి మమ్మల్ని ఆదుకునేటువంటి వాడు లేడా ప్రభుత్వం నిమ్మకుని ఎత్తినట్టుగా ఉంది అని చెప్పి అనేక నిన్నగాకపోయినా ఒక డిఆర్ఏ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే రోజు గ్రామ కార్యదర్శి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇవాళ టీచర్లుగా పనిచేస్తే గెస్ట్ టీచర్గా పనిచేస్తున్న వాళ్ళు గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న వాళ్ళకి వినవలసి లేక చుట్టాలు లేక కుటుంబాన్ని పోషించలేక మేము కనిపించిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేకపోతున్నాం కన్న బిడ్డలకు కూడా మేము అన్నం పెట్టలేకపోతున్నామని చెప్పి వాళ్ళు బాధపడే పరిస్థితి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వర్గం కానీ ఏ ఉద్యోగం కానీ వాళ్ళ సంతోషంగా లేడు సుఖంగా లేడు ఎవరిని కదిలించినా టెన్షనే ఉంది కాబట్టి అలాంటి సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రస్తావించమని చెప్పి మాకు దరఖాస్తు ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు ఒక నోటీస్ పంపించి 6వ తారీఖు నాడు 12వ తారీఖు నాడు 13వ తారీఖు నాడు 3 రోజులు మాత్రమే శాసనసభ సమావేశాలు ఉంటాయని చెప్పి ఎక్కడ కూడా నా 20 సంవత్సరాల చరిత్రలో ఇట్లాంటి ప్రాక్టీస్ ఎప్పుడు ప్రభుత్వ పరంగా శాసనసభ ఇన్ని రోజులు జరగాలని చెప్పి ప్రతిపాదన చేసినప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో అన్ని పార్టీల వాళ్ళు కూడా కూర్చొని ఆ సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి సమస్యలను బట్టి మళ్ళీ దాని
పొడిగించుకునే వెసులుబాటు కాదు కానీ కేసీని కన్సల్ట్ చేయకుండానే ఇవాళ మూడు రోజుల సమావేశం చెప్పే పద్ధతి అయితే ఉందో కేసీఆర్ అహంకారానికి కేసీఆర్ నియంతృత్వానికి ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీగా ఇవాళ మాకు ఏ దరఖాస్తులు అయితే ఇవాళ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ డిఆర్ఏలు కానీ డిఆర్ఓలు కానీ ఇక్కడ దళిత బంధు పేరిట అన్యాయం జరుగుతుంటుంది వాళ్ళు కానీ అదేవిధంగా అనేక రకాల అవమానాలు అనేక రకాల దుర్మార్గాలు కొనసాగుతూ ఉన్నాయో అది దాని రూపంలో కావచ్చు అది భూప్రక్షాళ రూపంలో కావచ్చు ఇవాళ పోటు భూముల వ్యవసాయ రూపంలో కావచ్చు ఇవన్నిటి మీద ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం ప్రభుత్వం మెడలు వంచి ఇవాళ ప్రజా సమస్య పరిష్కారంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ పక్షాన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం।